ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. సో గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలని జరుగుతా ఉంది. ప్రజమైతే ఆయనకు 3 కోట్ల కారు, ఆ కార్ ని కూడా ఈడీ జప్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఈడీ అధికారులు అయితే వాళ్ళ ఇంట్లో, అదేవిధంగా బంధువుల ఇంట్లో కూడా సోదాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతల్లో అలజడి అనేది మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ అధికారాన్ని కోల్పోయి ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కు చెందినటువంటి ఎమ్మెల్సీ కవిత కూడా జైల్లో ఉంది. అటువైపు కేసీఆర్ కి కూడా ఈడీ నుంచి నోటీసులు వస్తున్నటువంటి తరుణంలో సో వాళ్ళు ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే గూడెం మహిపాల్ రెడ్డికి అనేకమైన ఒక పరిశ్రమలు ఉన్నాయి. ఆయనకు అదేవిధంగా ఆయనకు ఒక సామ్రాజ్యమే ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చిన్న స్థాయి నుండి మొదలై కూడా వేల కోట్ల బిజినెస్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పటాన్చెరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డికి అక్కడ పట్టుంది. చాలా వరకు కూడా ఆయన అక్కడ ఇండస్ట్రీ ఏరియా కాబట్టి అక్కడ నుంచి ఆయనకు ఒక ఆదాయ మార్గాలు అయితే విస్తృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఆదాయ మార్గాలను కూడా ఎంచుకున్నారు. ఇందులో అక్రమాలకు పాల్పడ్డారనేసే ఒక ఆరోపణలతోటి ఆయన పైన ఈడీ కేసును అయితే నమోదు చేసింది. అయితే ఇదివరకే మనం చూసాము గూడెం మహిపాల్ రెడ్డికి అండదండలు అన్నీ తానై ఉన్నటువంటి తన తమ్ముడు మధుసూదన్ రెడ్డి, ఆయన చేసినటువంటి నిర్వాకానికి ఇటు ఆత్మరక్షణలో పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆయనకు క్రషర్ బిజినెస్ ఉంది. సో 39 క్రషర్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే ఆయన పైన ఇదివరకే కేసు నమోదైన తర్వాత మధుసూదన్ రెడ్డి జైలుకు కూడా వెళ్ళారు. అక్కడ 15 నుండి 20 రోజుల మధ్య ఆయన జైల్లో గడిపారు. ఆ తర్వాత విడుదలైన తర్వాత మళ్ళీ వచ్చేసి బిజినెస్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఆయన క్రషర్లకు సంబంధించి, ఆయన చేసినటువంటి మైనింగ్ అక్రమాలకు సంబంధించి అన్నాదమ్ముళ్ళ మెడకైతే ఉచ్చు బిగుసుకుందనేసి మనం చెప్పుకోవచ్చు. ఓవైపు క్లీన్ ఇమేజ్ తోటి గూడెం మహిపాల్ రెడ్డి ప్రజల ముందు ప్రజాసేవ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటే, మరోవైపు తన తమ్ముడైనటువంటి మధుసూదన్ రెడ్డి ఆయన ఇల్లీగల్గా చేయాల్సిన పనులన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు. సో క్రషర్ బిజినెస్లు కానివ్వండి, అక్రమ మైనింగ్ కానివ్వండి, ఎవరినైనా బెదిరించడం కానివ్వండి, ఎవరినైనా చంపే స్థాయి వాళ్ళకు కూడా వాళ్ళు వెళ్ళే ఛాన్స్లు అయితే చాలా ఉండే. అట్లాంటివి బెదిరింపు పనులు కూడా వాళ్ళు చేసిరు. అందుకోసం వాళ్ళపైన చాలా కంప్లైంట్స్ కూడా నమోదయ్యాయి. మరి ఎలక్షన్ కమిషన్కి తెలియయా ఇవన్నీ, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మరి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూడలేదా ఇవన్నీ అని అంటే, కాదు, అక్కడ వాళ్ళకి డబ్బులే ప్రధానం కదా, వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయనేదే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. అటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయని చూస్తారు, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయనే చూస్తారు, అటు బీజేపీ పార్టీ కూడా వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయని, అంటే పైసలతోటి పనులన్నీ అయిపోతాయి అనేసి చూస్తారు. కానీ సో చట్టం ఒకటి ఉంది, చట్టం తన పని తాను చేసుకోవతుంది అనేది మాత్రం ఎవరు చూడలేదు. సో అందుకోసం ఇప్పుడు చట్టం రంగంలోకి దిగింది. ఈడీ గూడెం మహిపాల్ రెడ్డి మీద నమోదైనటువంటి కేసులు, ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి పైన నమోదైనటువంటి కేసులను పరిగణలోకి తీసుకొని వాళ్ళపైన మెరుపు దాడులు అయితే చేస్తూ ఉంది. ఇందులో 3 కోట్ల రూపాయల కారు పట్టుబడింది. సో ఆధారాలన్నీ కూడా, అంటే వాళ్ళు ఎక్కడి నుండి సంపాదించారు, వాళ్ళకు ఆదాయ సముపార్జన ఎక్కడి నుండి ఉంది, ఎక్కడి నుండి ఆదాయం వస్తుంది, వాళ్ళకి ఏ కంపెనీలు ఉన్నాయి అనే దాని మొత్తాన్ని కూడా ఈడీ ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం అయితే మనకు అందాల్సి ఉంది. పూర్తి స్థాయి నివేదిక కూడా ఈడీ ఇస్తుంది. మరి త్వరలో గూడెం మహిపాల్ రెడ్డి కూడా జైలుకు వెళ్తాడా, లేకపోతే ఆయన కూడా బీజేపీ కండువా కప్పుకొని బీజేపీ శరణు వేడుకుంటాడా అనేది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ తరపు నుండి అయితే ఈ నేతలంతా కాంగ్రెస్లో చేరే పరిస్థితి లేదు. సో వెళ్తే ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇటు బీజేపీ పార్టీలోకైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితి చాలా దీనమైన పరిస్థితి. అటు అధినేత కేసీఆర్కే తప్పడం లేదు, కేసీఆర్ కుమార్తెకే తప్పడం లేదు. సో తాము ఎంత అనుకుంటున్నటువంటి నేతలు సో వేరే పార్టీల వైపు అయితే మొగ్గు చూపుతా ఉన్నారు. బీజేపీలో చేరినట్టయితే ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాము, బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి కొంత రాష్ట్రంలో తమను తాము కాపాడుకునే అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇటు కేంద్ర సంస్థలైనటువంటి ఈడీ కానివ్వండి, ఇతర సంస్థలు రాష్ట్రానికి రాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి తమకు అండగా ఉంటుంది అనేసి కొంతమంది అయితే భావిస్తున్నటువంటి తరుణంలో వేచి చూడాలి పరిస్థితులు ఎలా మారుతాయి. ఈ నేతలు వేరే పార్టీలోకి
జంప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళపైన అయితే ప్రస్తుతం మెరుపు దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి.